ఒక ఉద్యమకారుడు తెలంగాణ రథసారథి అయిండని చెప్పేసి సంతోషపడ్డాం అధ్యక్ష. కానీ అధ్యక్ష, నిన్న గవర్నర్ గారి ప్రసంగం తర్వాత, ఆమెతో మాట్లాడించిన అబద్ధాలన్నీ విన్న తర్వాత, తెలంగాణ అసెంబ్లీ వచ్చిన తర్వాత ఈ రెండో అసెంబ్లీలో గవర్నర్ గారి ప్రసంగం మీద మాట్లాడేటప్పుడు అప్పటికిప్పటి జరిగిన పరిణామాలను చూస్తే బాధ అనిపిస్తుంది అధ్యక్ష. నిజంగా ఒక ఉద్యమకారుడు చేయవలసిన పనులేనా? తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా? మరి తెలంగాణ ప్రజలు రెండోసారి అధికారంలో సరిపోను ఎమ్మెల్యేని గెలిపించిన తర్వాత ప్రశ్నించే గొంతు లేకుండా చేసిన ఉద్యమకారుడు నిజమైన ముఖ్యమంత్రేనా? ఈ ప్రజాస్వామ్యం మీద ఈ ముఖ్యమంత్రికి ఈ పార్టీకి గౌరవం ఉందా అని అడుగుతున్నా అధ్యక్ష. మొట్టమొదటిగా మీరు చెప్పండి ఆ మాట అధ్యక్ష. అధ్యక్ష, మీరు మీ చేతిలో ఉంది కదా అని చెప్పి ఏది పడితే అది రాసిచ్చి గవర్నర్ గారితో అబద్ధాలు ఆడించడం కరెక్ట్ కాదు. నేను చెప్తున్నా, నాది మొదటి పేరు ఇచ్చింది అధ్యక్ష. ఇందులో కూడా మాట్లాడే ప్రశ్నించే గొంతు లేకుండా రెండో పేరు పెట్టించారు అధ్యక్ష. మేము మొన్న సిఎల్పి మీటింగ్ లో నా మొదటి పేరు డిసైడ్ అయింది అధ్యక్ష. ఏంది అధ్యక్ష, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే మీ అందరికి నేను ఇక్కడ మాట్లాడుతున్నా అంటే రాజ్యాంగం ద్వారా ప్రజలిచ్చిన హక్కు అధ్యక్ష. నాకు ఇది వాళ్ళ భిక్ష కాదు. ఏ బాబు, నేను మీలాగా కేసీఆర్ గారు బొమ్మగడ్డి గారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసు వచ్చిన ప్రజల గొంతు అర్థమైందా? మీరు కూర్చొని వినండి, మీకు ఉండే ధైర్యం ఉండాలి అధ్యక్ష. నేను మాట్లాడేటప్పుడు వీళ్ళకి వినే ధైర్యం ఉండాలి అధ్యక్ష. ఎందుకు మాట్లాడుతారు? ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు? మీరు ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు అధ్యక్ష? మీరు ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు? మీకు మీకు మాట్లాడే ధైర్యం, మీకు వినే ధైర్యం ఉండాలి. మీకు వినే మీరేదో 100 మంది ఉన్నామని చెప్పి విరవీగొద్దు. ఇప్పుడు కూర్చోను. మీరేదో 100 మంది ఉన్నామని కూర్చో. గత చరిత్ర తెలియదా? కౌరవులు 100 మంది ఉండే, పాండవులు 5 ఉండే, ఏమైంది వాళ్ళకి గత చరిత్ర? కూర్చోను. కూర్చో, డిస్టర్బ్ చేయకు అధ్యక్ష. ఇప్పుడు మంత్రి గారు అంటారు ప్రజాస్వామ్యంలో మాకు ప్రశ్నించి మేము మాట్లాడేదానికి మాకు అర్హత ఉంది. ఎంతసేపు మీరే మాట్లాడితే మేము వినాలా? మీ మాట్లాడితే మీరు వినరా? ఏదో 100 మంది ఉన్నామని చెప్పి ఎప్పుడు మీరే మాట్లాడతారు అధ్యక్ష? వీళ్ళు ఇన్ని అబద్ధాలు గవర్నర్ గారితో, మొట్టమొదటి అబద్ధమే ఏం అధ్యక్ష? ఇక్కడ ప్రజాస్వామ్యం ఉందా అధ్యక్ష? తెలంగాణలో ప్రశ్నించే గొంతు ఉందా అధ్యక్ష? ప్రతిపక్షం ఉందా అధ్యక్ష? నిజంగా నిజంగా ప్రజాస్వామ్యం ఉంటే ప్రతిపక్ష పార్టీని ఎందుకు చీల్చేశారు అధ్యక్ష? లేదు అధ్యక్ష, మొట్టమొదటి పేజీలనే ప్రజాస్వామ్యాన్ని గూర్ని చేసి ప్రశ్నించే గొంతు లేకుండా చేసిన వ్యక్తులు ప్రజాస్వామ్యం మీద గౌరవం లేనట్టు లెక్క. ఇది చెప్తున్నా అధ్యక్ష, ఇది మొదటి పేజీ గవర్నర్ గారి ప్రసంగంలో. ఈరోజు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అధ్యక్ష? ఉంటే నిజంగా మా అందరికి మాట్లాడే అవకాశం ఎందుకు ఇయ్యరు? మీరు మంచి పనులు చేస్తే, మీరు మంచి పనులు చేస్తే, మీ మీద మీకు నమ్మకం ఉంటే, ప్రజల మీద నమ్మకం ఉంటే, మరి ప్రతిపక్షంలో మాట్లాడే హక్కు మాకు ఉన్నప్పుడు మీరు ఎందుకు వినరు? ఎందుకు వింటలేరు? ఎందుకు తొందరపడుతున్నారు?